Hi friends, welcome back to my channel Sindhu Creative Things. Idi recent ga memu dishwasher teeskunnamandi. Aa vlog shoot chesanu anamata. Nenu ekkadaithe teeskunnanu aa showroom lo anni kuda nenu okasari meeku chupisthanu chudandi. Idi Srinagar lo undi. Memu intloki sambandhinchina vanni kuda ee showroom nunchi teeskuntam anamata. Chaala maniki reasonable ga untayi. Dishwasher ఎప్పటి నుంచి తీసుకుందామని అనుకుంటున్నానండి ఇంకా రీసెంట్ గా తీసుకున్నాను అన్నమాట అది ఆ షోరూమ్ కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇదంతా అన్నీ ఉంటాయి మనకి కిచెన్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఏమైతే కావాలో అవన్నీ కూడా ఈ షోరూమ్ లో మనకి ఉంటాయి ఎవరైనా ఎక్కడ ఏంటి డిటైల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను చూసారా ఎంత మనకి ఏ టు జెడ్ అండి ఏది కావాలతే అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టం లేదు తీసుకోవడం అంతగా ఎందుకు దానికి అంత ఉంటుందా దాని ఉపయోగం అంత ఉందా అన్న ఫీలింగ్ తో ఉన్నారు కానీ ఇప్పుడైతే మనందరికి ఎవరైనా వాష్ చేసుకోవచ్చు లైక్ వాషింగ్ మెషిన్ మనం ఎట్లా యూస్ చేస్తున్నామో యాస్ ఇట్ ఇస్ గా సేమ్ అట్లానే ఉంది కానీ దాని ప్లస్ మైనసెస్ అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇదేనండి ఐఎఫ్బి ఉంది కదా ఇదే మేము తీసుకున్నది 12 ప్లేట్స్ కెపాసిటీని తీసుకున్నాం అన్నమాట ఇది నెక్స్ట్ మనకి మేము తీసుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ 9:00 కల్లా డెలివరీ వచ్చింది ఇంకంతా అయిపోయిన తర్వాత అది మీకు ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి నేను షోరూము నెక్స్ట్ మేము తీసుకున్నది అంతే కూడా వీడియో తీశాను ఎవరికైనా తీసుకోవాలన్న ప్లానింగ్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు బాగుంటుంది త్వరగానే క్విక్గా అయిపోతుంది కానీ మనకి ఇన్లెట్ అవుట్లెట్ అవుట్పుట్ ఉన్న అయితేనే బాగుంటుంది మనకి ఇన్లెట్ పైపు అవన్నీ కంఫర్టబుల్గా ఉండాలి అది దాని గురించి మళ్ళీ మాట్లాడతాను ఇంకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇంటికి వచ్చిన తర్వాత నేను చేశాను ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి చాలా ఏది డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా చాలా కంఫర్టబుల్గా ఎక్కడ కొంచెం కూడా ఇది అవ్వకుండా మంచి ప్యాకింగ్తో వచ్చింది మా న్యూ ఫ్రెండ్ అండి మా ఇంట్లో అది మొత్తం బాడీ అంతా కూడా స్టెయిన్లెస్గా వచ్చింది మెటల్ బాడీ వచ్చింది లోపలంతా స్టెయిన్లెస్ అన్నమాట ప్యాకింగ్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు అసలు కొంచెం కూడా అది ఇది అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా చాలా మంచిగా ప్యాక్ చేశారు చుట్టూ వుడ్ స్టిక్స్తో ప్యాక్ చేశారనమాట ప్యాకింగ్కే మనం మంచిగా ఇవ్వచ్చు దీనిది నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను డిష్ వాషర్ ఎట్లా క్లీన్ అవుతుంది ఇది అసలు యూజ్ ఉంటుందా యూజ్ లేదా ప్రతి ఒక్కరికి అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు ఇదైతే ఓన్లీ అన్బాక్సింగ్ అండి 12 ప్లేట్స్ అన్నమాట కెపాసిటీ నెక్స్ట్ అంతా కూడా మనకి ఆ థర్మోకోల్ ఉంటుంది కదా దాంతో వుడ్తో మొత్తం కవర్ అయ్యి బాడీకి డ్యామేజ్ అవ్వకుండా చూసారా అట్లా కవర్తో చాలా నీట్గా వచ్చిందండి ప్యాకింగ్ అయితే కొంచెం కూడా డ్యామేజ్ కానీ అట్లా ఏం లేదు చూడండి నెక్స్ట్ కమింగ్ వీడియో కూడా నేను దీన్ని యూసెస్ గురించి వీడియో కమింగ్ సూన్ వస్తుందండి ఇంకో ఐఎఫ్పి అవన్నీ కూడా మనకి యూసెస్ చేసే బటన్స్ ఉంటాయి కదండి ఆ బటన్స్ అనమాట దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను చూసారా వుడ్ స్టిక్స్ అన్నాను కదండి ఇలా కంఫర్టబుల్గా ప్యాకింగ్లో వచ్చిందనమాట మనకి డ్యామేజ్ ఏమి కలగకుండా అందుకని ట్రాన్స్పోర్ట్లో వస్తాయి కదా అవి చాలా దూరం నుంచి అవేమి మనకి మనం తీసుకున్న దానికి ఏమి ప్రాబ్లం లేకుండా ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చింది అందరూ అన్నారు దీని యూసేజ్ ఏముంటుంది అంత ఉపయోగం ఏముంటుంది అంత క్లీన్గా అవుతుందా అని అన్నారు కానీ అది మనకి యూజ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఫైనల్గా మొత్తం దాని ప్యాకింగ్ అంతా తీసిన తర్వాత మనకి అవుట్లుక్ ఇలా వచ్చింది నేను అది పిల్లలిద్దరితో ఓపెన్ చేయించానండి
ఇంకా మనకి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరితో ఓపెన్ చేయించాను. చూసారా లోపల టూ ర్యాక్స్ వచ్చాయండి మన వెజల్స్ అన్నీ పెట్టుకోవడానికి. మొత్తం బాడీ అంతా కూడా లోపల స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. ఈ టూ ర్యాక్స్లో మనం వెజల్స్ అన్నీ కూడా సర్దుకుని పెట్టాలన్నమాట. అది నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను, ఎలాగా హౌ టు యూస్ అనేది నేను చూపిస్తాను. మనం స్పూన్స్ పెట్టుకోవడానికి, చాక్స్ పెట్టుకోవడానికి, ప్లేట్స్ పెట్టుకోవడానికి, గ్లాసెస్ అవన్నీ పెట్టుకోవడానికి టూ ర్యాక్స్గా వచ్చినాయి అన్నమాట. ఈ టూ ర్యాక్స్లో మనం నీట్గా సర్దుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. బాడీ అంతా కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్. ఇది డిటర్జెంట్ వేసుకునే ప్లేస్ అండి, దాంట్లో అది ఓపెన్ చేసి మనం డిటర్జెంట్ వేసుకోవాలి. ఫైనల్గా మన ఐఎఫ్పి డిష్ వాషర్ ఇదేనండి. కంప్లీట్ లుక్ మనకి అవుట్ లుక్ ఇలా ఉంది. చూసారా దీనిది యూసేజ్ ఎలా ఉంది, అసలు ఇది మనకి నిజంగా కరెక్ట్ యూజ్ అవుతుందా లేదా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.